ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1983లో రాజకీయ అరంగేట్రం చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ ఎన్నికలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయం సాధించాడు. ఇక తర్వాత 1985 ఎన్నికల్లో అదే స్థానం నుండి పోటీ చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి గెలిచారు. ఇక ఆ తర్వాత నుండి ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తూ వచ్చాడు. మొత్తం 7 సార్లు గెలిచాడు. అలాగే మేకపాటి రాజమోహన్ సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ కూడా ఉదయగిరి నుండి 5 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచాడు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మేకపాటి కుటుంబం వైసీపీలో చేరింది. వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికున్న సమయంలో రాజమోహన్ రెడ్డికి వైఎస్ కు దగ్గర సంబంధం ఉండేది. ఈ నేపథ్యంలో అప్పట్లో వైఎస్ తో ఉన్న నేతలు జగన్ తో కలుపుకుపోయినప్పటికీ మేకపాటి కుటుంబం మాత్రం జగన్ కు అండగా నిలిచింది. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ బలోపేతానికి చాలా కృషి చేశారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో జగన్ మేకపాటి కుటుంబానికి 3 సీట్లు కేటాయించారు. వాటిలో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుండి రాజమోహన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై గెలుపొందారు. అలాగే ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నుండి టీడీపీ అభ్యర్థి బోలినేని వెంకటరామారావుపై విజయం సాధించారు. అలాగే రాజమోహన్ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి మురళీ కన్నబాబుపై గెలుపొందారు. దీంతో నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబానికి వైసీపీకి మరింత బలం చేకూర్చారు. ఇక తరువాత జగన్ ఆదేశాల మేరకు రాజమోహన్ రెడ్డి పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. అయితే ప్రస్తుతానికి టీడీపీ నేతలు వైసీపీలో చేరి జగన్ దగ్గర మేకపాటి కుటుంబం గురించి జగన్ కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పివిఆర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మేకపాటి కుటుంబానికి 3 టికెట్లు ఇవ్వడం ఏంటని వారు ఆపుతున్నారు. అంతేకాకుండా ఆనం నారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నాడు. దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డికి చెక్ పెట్టాలని చూస్తున్నాడు. దీంతో మేకపాటి ఆనంల మధ్య విభేదాలు నెలకొన్నాయి. అలాగే కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆనం నారాయణ రెడ్డి, పివిఆర్, అనిల్ కుమార్ యాదవ్ ఒక గ్రూప్ గా ఏర్పడి మేకపాటి కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల నుండి జగన్ మేకపాటి కుటుంబానికి ప్రాధాన్యం తగ్గించారని రాజమోహన్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. కానీ రాజమోహన్ రెడ్డి మాత్రం జగన్ తమ వైపే ఉంటాడని చెబుతున్నాడు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా తమ కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో 3 సీట్లు ఖాయమని చెబుతున్నాడు. ఏదైనా ఫంక్షన్ కు వెళ్తే బంతిలో ఎక్కడ కూర్చున్నా వడ్డించేవాడు మనవాడైతే ఏముందని మేకపాటి రాజమోహన్ చమత్కరిస్తున్నాడు. మొత్తానికి నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం మళ్లీ 3 టికెట్లు సాధించుకోవడం కష్టమంటున్నారు. అదే సమయంలో ఉదయగిరిలో తన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గెలవడం నల్లేరు మీద నడకే అంటున్నారు. కాగా ఏం జరుగుతుందో చూడాలి మరి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.